జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అప్పలరాజు గారికి ఎత్తుక్కొని వచ్చి మన నియోజకవర్గంలోన లేవనెత్తాడు. ఇప్పుడు ఇదే నియోజకవర్గంలోని అప్పలరాజు గారు ఈ కార్యంలో చేస్తే 100కి 100% ఇంతకు ముందున్న ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వం అని అవ్వచ్చు, అది మనకు సంబంధం లేదు, మేము చూడలేదయ్యా. మా చేపలోడు ఎక్కడున్నాడు అనేది ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా మాకు పట్టించుకోలేదు. ఇప్పుడు మా చేపలోడు వచ్చి మా చేపలోలకి కాకుండా మిగతా ఉన్నటువంటి జనాల్ని, వర్గాల్ని, క్యాస్ట్లకు కానీ ప్రతి వారికి కూడా సాటి మనిషిగా చూసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకం ప్రతి ఇంటికి డోర్ టు డోర్, ఒక ఇంటికి ఒకటి అందలేదని అనుమాను, ఎవడు అనలేడు. కాకపోతే మా చేపలోడికి ఏదేదో మాట్లాడేసి అణగదొక్కేయడానికి చాలా మనిషి పొత్తు కూడేసి ఇది ఇలాంటి వర్గాలకు పట్టుకునేటంటే పొత్తు అయ్యి మా ఓళ్ళకి మాకు ఇలా చేయడానికి ఇలా ప్రయత్నిస్తాడు. అంతవరకు అంటే కాదు, మా మనిషికి, మా క్యాస్టోడికి, మా ఎమ్మెల్యేకి, మళ్ళీ మా మంత్రికి మళ్ళీ మేము గెలిపించుకుంటామని ప్రత్యేకించి మీ మైక్ ద్వారానే మీ మేనేజ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతవరకు మాకు సరిపోద్ది. గ్రామ సచివాలయం వల్ల లంచగొండితనం అనేది కొంచెం తగ్గిందని అనుకోవచ్చా? సరే, ఇప్పుడు గ్రామ సచివాలయాలు అనేవి ఏంటంటే అది వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకించి ఉన్నటువంటి విలేజులలో జనాలు ఏంటంటే ఇబ్బంది పడక, మండలాల చుట్టూ జిల్లాల చుట్టూ తిరక్క, ఆయన సొంత మేనిఫెస్టోతో చేసినటువంటి పనులు సచివాలయాల దగ్గరలో కట్టడం వల్ల ఏంటంటే మాకు కొంచెం లంచగుండెలన్నీ తగ్గాయి, పనులు వేగం అవుతున్నాయి. ఎవరు ఇండివిజువల్గా వెళ్ళి వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకొని ఏది అవసరమైతే అది అది కంపల్సరీ వారము 10 రోజులు 2 రోజులు అది కంపల్సరీ అది జరుగుబాటు జరుగుతుంది అది కార్యక్రమం అనేది. కానీ అలాంటిది ఎన్టీ రామారావు పేరు పెట్టి ఆయనకి నమస్కారం పెట్టాలయ్యా. ఇప్పుడు అప్పలరాజు ఇంటి దగ్గర నిన్న ఎన్టీ రామారావుకి నమస్కారం పెడతానయ్యా, ఆయన ఒక దేవుడిగా భావించాలి. అలాంటి వాడు కుటుంబాన్ని నాశనం చేసి నీ వచ్చే ఇప్పుడు రాజకీయం చేయాలని, పరిపాలన చేయాలని, ప్రజలకి గుండెల్లో ఏదేదో కుమ్మరిస్తానని చెప్పేసి ఆ ప్రజల్నే నువ్వు తినేసి అప్పులు పాలసేసేసి ఇంతవరకు కూడా నువ్వు రాజకీయం చేసి నడిపించావంటే అలాంటి రాజకీయం ప్రజలు నీకు ఎన్ని పోటు పొడిచినట్లుగా మళ్ళీ నీకే పోటు పొడిచేశారు. నీ పరిపాలన బాగుంటే నీకు ఎందుకు అయ్యా ఓట్లు వేయరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతి వాళ్ళు కూడా అన్నా నువ్వే కావాలి, అన్నా నువ్వే రావాలని ఎందుకు అనాలి? మీరు ఆలోచించండి, ఆ మాట అతను చంద్రబాబు నాయుడుకి, అయ్యి చంద్రబాబు నువ్వే కావాలని ఎందుకు అనలేదు? నీ పరిపాలన బొక్క, నువ్వేవో బొక్క. కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగున్నది, ప్రతి చిన్న చంటిబిడ్డ నుండి ముసలాయన తాతన వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కావాలి, మళ్ళీ నువ్వు రావాలి, జగన్ అన్న నువ్వేమో నమ్మకం, ఇవన్నీ ఎందుకు అనాలని ఉన్నదా? ఆయన పరిపాలన బాగున్నది కాబట్టి, ఆయన పరిపాలన స్వేచ్ఛతున్నది కాబట్టి, ఆయన పరిపాలన మనందరికై ఆంధ్ర రాష్ట్రం మొత్తం పైన మీ అందరికీ తెలుసు. ఇంతకు ముందు ఏంటన్నాడండి చంద్రబాబు నాయుడు, హైదరాబాద్ ఏం చేసేస్తాను అన్నాడండి, ఇంకొక 5 సంవత్సరాలకి ఎక్కివిస్తే హైటెక్ సిటీ చేసేస్తానని పబ్లిక్ లో టాక్ చేశారు. ఇప్పటికే 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసావు, రోడ్డు ముక్కలేదయ్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.